హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, బాగుంటారు. సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను, క్లీనప్ ఫేషియల్ మన ఇంటి వద్దనే ఎలా చేసుకోవాలో. చాలా తక్కువ ఖర్చులో, బిలో 100 రూపీస్లో క్లీనప్ ఫేషియల్ చేసేసుకోవచ్చు. సో దాన్ని షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఆయుర్వేది డీప్ పోర్ క్లెన్సింగ్ మిల్క్ తీసుకోవాలి. సో దీని కాస్ట్ వచ్చేసి 45 రూపీస్, 100 ml ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ స్క్రబ్ తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 32 రూపీస్ ఉంది, 25 గ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ తీసుకున్నాను. ఇది బంజారాస్ ముల్తానీ మిట్టి ఆరెంజ్ ఫేస్ ప్యాక్. ఇది క్లియర్ ట్యాన్ ఫ్రీ స్కిన్ అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్, 50 గ్రామ్స్ అన్నమాట. చాలా చాలా తక్కువ, బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందులో ఈ సమ్మర్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, ట్యాన్ని పోగొట్టుకోవడానికి క్లీనప్ అనేది కంపల్సరీ. సో మనం ఎవ్రీ 1 వీక్కి లేదంటే 10 డేస్కి అలా క్లీనప్ అనేది కంపల్సరీ, ట్యాన్ రిమూవ్ చేసేసుకోవాలి కాబట్టి. సో దీనికైతే నేను ముందుగా స్టార్ట్ చేస్తున్నాను. హాట్ వాటర్ తీసుకుని ఒక క్లాత్ డిప్ చేసి అది ఫేస్పై పెట్టడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. తర్వాత ఆయుర్వేది క్లెన్సింగ్ మిల్క్ కాటన్ పై వేసి ఇలా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలన్నమాట, సర్క్యులర్ మోషన్లో. ఈ ఆయుర్వేది క్లెన్సింగ్ మిల్క్ అనేది చాలా ఎఫోర్డబుల్ రేంజ్ అండి. నేను 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అప్పట్లో అనూసువాళ్ళది ఫేస్ ప్యాక్, హెర్బల్ ఫేస్ ప్యాక్లు వచ్చాయి కదా, సో వాటిని అప్లై చేసేదాన్ని. సో అప్పటి నుంచి ఎన్ని వచ్చినా ఇది మాత్రం చేంజ్ చేయలేదు నేను. ఇదైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నైట్ టైము బయట, అందులో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ క్లెన్సింగ్ మిల్క్తో క్లీన్ చేసేసుకుని మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. ఈ క్లెన్సింగ్ మిల్క్తో కాజల్ రిమూవ్ చేసుకోవచ్చు, మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్ రిమూవ్ చేసుకోవచ్చు. చాలా బాగా, నాకైతే చాలా చాలా బాగుంది, చాలా ఎఫోర్డబుల్ రేంజ్ అనిపించింది. సో నేను మాత్రం దీన్ని చేంజ్ చేయలేదు, చాలా చాలా చేంజ్ చేశాను కానీ అప్పటి నుంచి. 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకొక కాటన్ తీసుకుని క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఒక క్లాత్ వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ తీసుకున్నాను. ఈ స్క్రబ్తో కొద్దిగా తీసుకుని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలన్నమాట, రబ్ చేసుకోవాలి. మొత్తం సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్, ఏవైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. క్లెన్సింగ్ మిల్క్ అనేది పోర్స్ లోపలికి వెళ్ళేసి క్లీన్ చేసేస్తే ఈ స్క్రబ్బర్ అనేది పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, స్కిన్పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. మనం ఫేస్కి ఏ ప్యాక్ అప్లై చేసినా నెక్కి కూడా అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే ఫేస్, నెక్ రెండు ఈవెన్గా ఉంటాయి. అలానే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా మనకి ఈ సమ్మర్ వచ్చిందంటే ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా, ఎక్కువ ట్యాన్ అయిపోయేది హ్యాండ్సే అన్నమాట. సో ఈ హ్యాండ్స్ని కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఇలా ఫేస్ ప్యాక్ తీసుకున్నాను. ఇది క్లియర్ ట్యాన్ ఫ్రీ స్కిన్ అన్నమాట, ఇది ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది. సో ఈ సమ్మర్లో ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ అలా ఉంచేస్తే డ్రై అయిపోతుంది, అప్పుడు రిమూవ్ చేసేసుకోవాలి. ఈ క్లీనప్ ఫేషియల్ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, నార్మల్ స్కిన్ అయినా,
కాంబినేషన్ స్కిన్ అయినా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు బాగా డ్రై అయిపోనివ్వకూడదు అనమాట. డ్రై అయిపోవడం వల్ల దానిలో ఉన్న పోర్స్లో ఉన్న ఆయిల్స్ అన్నీ డ్రై అయిపోతాయి. సో డ్రై అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం ముందుగానే అంటే ఒక 5 మినిట్స్ ముందే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఫేస్కి నెక్కి ఫేస్ ప్యాక్ అప్లై చేసేసిన తర్వాత ఒక 20 మినిట్స్ పాటు ఏదైనా మ్యూజిక్ వింటూ ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో ఒక టవల్ డిప్ చేసి దాంతో క్లీన్ చేసేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం 15 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. వాళ్ళు డ్రై అయిపోయేంతవరకు ఉంచిన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా ఫేస్ నెక్ ఉన్న మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటర్లో వేసి ఉంచితే చల్లగా అవుతాయి. ఆ వాటర్ని ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్ని ఒక క్లాత్లో పెట్టి ఇలా మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటే ఓపెన్ అయిన పోర్స్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. లాస్ట్లో ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో చూసారుగా, క్లీనప్ అనేది చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.